వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరో వార్డు కౌన్సిలర్ రామప్రసాద్ గారి ఆధ్వర్యంలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గారి తనయుడు అఖిల్ గారు రావడం జరిగింది. అలాగే వార్డు ప్రజలు భాస్కర్ గారు, చినభాస్కర్ గారు, బాబ్జాన్ గారు, బావా గారు వీరందరూ మాతో పాటు సహకరిస్తూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వార్డు ప్రజలకు, దయచేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు దయచేసి నమ్మదండి. ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ప్రజలందరూ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు తీసుకొని చాలా ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా ముస్లింలకు ఒక ఏదో ఒకటి చేయాలని, వాళ్ళకి డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దుకాన్ బకాన్, మైనారిటీ కార్పొరేషన్ లోన్లు, ఇంకా ఏదేదో చెప్తున్నారు వాళ్ళు. దయచేసి ఇక్కడ మేము అడుగుతున్నాం మైనారిటీ సోదరులకు, మీకు దుకాన్ బకాన్ అంటే తెలుసా? దుకాన్ బకాన్ అంటే ఏమని అడుగుతా అంటే, అసలు దుకాన్ బకాన్ అంటే ఏంది మాకు ఏంది తెలియదు. మాకు ఒకటే తెలుసు, జగనన్న మాకు అమ్మఒడి ఇస్తున్నాడు, మా పిల్లలు ఉన్నత చదివే వాళ్లకు విద్యా దీవెన వస్తుంది, ఫీ రీయింబర్స్ వస్తుంది, చదివేదానికి అన్ని సౌకర్యాలు మా ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నా. కానీ ఈ దుకాణ బకాన్ ఏందో, ఈ మైనారిటీ కార్పొరేషన్ మాకైతే అర్థం కావడం లేదు. మేము ఏ తలుపు తట్టినా, ఏ గడపలో అడుగు పెట్టినా ఒకటే సమాధానం వస్తూ ఉంది, మేము జగనన్న ఓటేస్తాం, మగ్గులన్న గెలిపిస్తాం. నిజంగా వాళ్ళు ఈ మాట అంటుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అలే ముఖ్యంగా మహిళలు, మేము పోయేకముందే వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము వేసే జగన్ గారికే మగ్గుల్ గారు గెలుస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తాం మగ్గుల్ గారు గెలుస్తారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థి బోయే శాంతమ్మ గారు కూడా గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే నిజంగా మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు ఎక్కడ వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మా జగన్మోహన్ గారికి. ఎందుకు పడుతున్నారు అంటే ఆయన పైన ఒక నమ్మకం, విశ్వాసం, ఆయన చెప్పినవన్నీ వాగ్దానాన్ని పూర్తి చేసి ఈరోజు ప్రజల ముందు ధైర్యంగా పోతున్నాడు ఆయన. అయ్యా నేనేమన్నా మీకు మంచి చేసి ఉంటే, నా ప్రభుత్వంలో అందరూ బాగుపడి ఉంటే నాకు ఓటే అని చెప్పేసి ఇంత దమ్ము ధైర్యం ఉండే నాయకుడు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారా? అది ఉండాలంటే కేవలం ఒక జగన్మోహన్గా సాధ్యమైంది. ఎందుకంటే ఆయన మహానుభావుడు ఇచ్చాడు, ప్రతి ఒక్క వాగ్దానం పూర్తి చేశాడు. ఈరోజు మళ్ళీ ఎన్నికలు పోతున్నాడు, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 175 స్థానాలు కైవసం చేసలేదు, ఖాయం. దీనికి ఏ శక్తి ఆపలేదు చెప్పేసి ఈ మీడియా తెలియజేస్తున్నాను. ఐదో వార్డులో రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ గారి తనయుడు అఖిల్ గారు ఇంటింట ప్రచారం కార్యక్రమం రావడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలందరూ పాల్గొని ఇంటింట తిరుగుతున్నాం. మేము ఎక్కడ వెళ్ళినా, ఏ తలుపు తట్టినా వాళ్ళకి అడుగుతున్నాం. మేము 2014-19లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో మీకు ఏం సంక్షేమ పథకాలు వచ్చాయి, ఏమేమి ఇచ్చారు? చాలామంది మాకేం అప్పుడు రావడం లేదు. మాకేమైనా జరిగిందంటే, ఏమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే జగనన్న ప్రభుత్వంలో వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మేము అలాగే అడుగుతున్నాం వాళ్ళకు, మీకు అమ్మఒడి వస్తుందంటే వస్తుంది అంటున్నారు, విద్యా దీవెన వస్తుందంటే వస్తుంది అంటున్నారు, అలాగే వైఎస్ఆర్ ఆసరా వస్తుందంటే వస్తుంది అంటున్నారు, రైతులు అడుగు రైతు భరోసా వస్తుందంటే వాళ్ళు కూడా వస్తుంది అంటున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఖచ్చితంగా మేము ఓటేస్తాం. బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి మంచి మెజార్టీ గెలిపిస్తామని చెప్తూ ఉంటే నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఎవరు చూసినా ఇదే మాట అంటున్నారు, మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే ఓటు, ఖచ్చితంగా మేము గెలిపిస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. మరొక విషయం ఏం చెప్తున్నానంటే, దయచేసి అర్థం చేసుకోండి, వీళ్ళు ఒక మాట అంటున్నారు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బు ఏమన్నా ఇస్తున్నారా ప్రజలకి, ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఈరోజు ఏదేదో 6 ప్యాక్, 8 ప్యాక్ అని ఏదో చెప్తున్నారు, అంటే మీరు హెరిటేజ్ నుంచి డబ్బులు తెచ్చి ప్రజలకు ఇస్తారా? మీరే చెప్పండి. ఇవన్నీ కల్లిబుల్లి మాటలు పక్కన పెట్టండి. మీకు 2014-19 చూశారు, మీ పరిపాలన చూశారు, మీకు అసమర్థులు అని చెప్పేసి 2019లో మా నాయకుడికి మంచి మెజార్టీ ఇచ్చారు ఆంధ్రరాష్ట్ర ప్రజలు. ఖచ్చితంగా జగన్మోహన్ గారు ఏదే వాగ్దానాలు ఇచ్చారో అన్నీ పూర్తి చేస్తారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకోసం ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ గారు ఎక్కడ వెళ్ళినా కూడా పూల వర్షాలు కురిపిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలంటే, ఈ మండు వేసవి కాలంలో కూడా
ఎండకు ఖాతరు చేయకుండా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మహిళలు పాల్గొని ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన నీరాజనాలు పలుకుతున్నారు ప్రజలు. అందుకోసం నేను మరొకసారి కదిరి పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి వాళ్ళ వాగ్దానాలకు నమ్మద్దండి. మోసపూర వాగ్దానాలవి ఒక్కటి కూడా ఆయన నెరవేర్చాడు. గతంలో చూసాం మనం ఈ నిరుద్యోగ భృతి అన్నాడు ఎవరికైనా ఇచ్చాడా, రైతు రుణమాఫీ అన్నాడు ఎవరికైనా ఇచ్చాడా, అలాగే సున్నా వడ్డీ లాకరవ్వుకున్నాను అది కూడా ఇవ్వలేదు ఆయన. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు అది ఏమన్నా ఇచ్చాడా. ఈ రోజు మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు 230 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ గారి చెప్తున్నాం. అలాగే ప్రతి 2000 జనాభాకు సచివాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో పెట్టారు. ఒక్క పైసా కూడా లంచం ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా 17 వార్డులో రామరెడ్డి ఖాళీ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మంత్రులు గారి తనయుడు అఖిల్ గారు, అలాగే సీనియర్ నాయకుడు అన్సర్ గారు, మాజీ కౌన్సిలర్ ఫారూక్ గారు, ఇర్ఫాన్ గారు, వీళ్ళందరూ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈరోజు మేమంతా కలిసి ఈ రామరెడ్డి కాలనీ ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ రామరెడ్డి కాలనీ వాసులు ఉత్సాహం ఉరగలేస్తూ ఉంది. నేను మాకే ఆచారం వేస్తుంది, ఏ ఇంటికి వెళ్ళినా మేము వేసేది ఓటు జగనన్నకే, బబ్బులన్నా కనిపిస్తాం, ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు పైన ఓటేస్తామని చెప్పి చెప్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఏరియాలో ఇంత స్పందన ఉందంటే నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఇదంతా ఎందుకంటే మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి పైన నమ్మకం విశ్వాసం. ఆయన ఏ విధంగా చెప్తారు, అదే చేస్తారు, ఏం చేస్తారు అదే చెప్తారు. ఆయన ఏం చెప్పినా కూడా, ఏం హామీ ఇచ్చినా కూడా 100% అమలు చేస్తారని చెప్పి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అలాగే నేను మరొక విషయం ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా కదిరి రేదు ప్రజలకు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా కలిసి పోటీకి వస్తున్నారు. ఈరోజే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగం. ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ధృంజేశ్వరి గారు ఒక మాట అన్నారు, మీరు మీ పాంప్లెట్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో దయచేసి పెట్టద్దండి. మీరు ఏదైతే మేనిఫెస్టో హామీలు ఇచ్చారో దానికి కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ హామీలకు మా బాధ్యత కాదు. మీరు హామీలు ఇచ్చారే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్ర బడ్జెట్లు కలిపితే కూడా ఇంకా తక్కువ వస్తుంది. ఇన్ని అబద్ధాలు హామీలు చెప్తే ఎవరు కూడా సహకారం అందించరు. ప్రజలు కూడా ఆలోచించాలా. గతంలో ఇలా 2016, 2019 ఎన్నో హామీలు ఇచ్చాడు, ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఈరోజు ఆయన అధికారంలో రావాలని ఏమేమో హామీలు ఇస్తే ముందుకు వస్తున్నారు. దయచేసి సోదరులారా ఆలోచించండి. మా నాయకుడు అలా కాదు, ఏది సాధ్యమైతే అది హామీ ఇస్తాడు, దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ప్రజలకు మభ్య పెడుతున్నాడు, ముఖ్యంగా మహిళలకు మభ్య పెడుతున్నాడు. నేను అది చేస్తా, ఇది దయచేసి అర్థం చేసుకోండి మహిళ.